asparagus coconut curry. Wow, so asparagus coconut manam ekkuga entante coconut ekku use chestuntamu but rare ga asparagus use chestuntam. The rendu combinations anedi ela untado chudali and curry antunna kaati perfect combo anukuntunanu. Yes. So mari start chesedamu. Okay, ingredients tachestanu. Okay, last ingredients tachesanu. Okay, so pachchi kobbari turumu teesukochu and asparagus teesukochu anamata. So asparagus manamu a form lo teeskunte better usually ga salads lo na ila curries lo na enti. So asparagus anedi koncham bland taste untundi kabatti edaina combination lo manam use cheyochu like salads lo use chestappudu matram idi koncham separate ga boil cheyali water lo koncham salt vesi deni boil chesi add chesukunte baaguntundi and ippudu chaala mandi green juices teeskuntunnaru early morning. So aa juice lo kuda include chesukochu and ledante edaina combination lo use cheyochu ippudu manam coconut combination lo elaithe use chestunnamo edaina curries use chesinappudu koncham side ingredient laga use cheyochu. Okay, so perfect anamata asparagus ingredient anedi health wise. Yes. So start chesedam mari process. Okay, munduga manam kobbari mixie pattesukundam. Okay, pachchi kobbari idi. Water light ga ఓకే ఇది పక్కన పెట్టేసుకొని మిగతాదంతా కూడా నార్మల్ కర్రీ ప్రాసెస్. ముందుగా కొంచెం ఆయిల్ సో యూజువల్గా కొబ్బరి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము బట్ ఎవ్రీడే ఇంత క్వాంటిటీని యూస్ చేయాలా లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఏ ఫామ్లో తీసుకుంటే మంచిది అంటే చాలామంది ఎండు కొబ్బరి తీసుకుంటూ ఉంటారు పచ్చి కొబ్బరి తురుము అండ్ కోకోనట్ మిల్క్ కూడా తీసుకుంటూ ఉంటారు ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్. సో నార్మల్లీ ఎక్కువగా మనము పచ్చి కొబ్బరి ఈ ఫామ్లో తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇది మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ న్యూట్రియన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో మనకు కొంచెం ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది తీసుకోవడం ఆయిల్ అనేది ఎక్కువ. ఎస్ అవును, ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే కొబ్బరిని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో పచ్చి కొబ్బరిని ప్రిఫర్ చేస్తేనే బెటర్. ఓకే, నెక్స్ట్ పోపు వేసేద్దాం. ముందుగా ఆవాలు జీలకర్ర మినపప్పు పోపు అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలన్నా ఏదైనా కర్రీలో. సో శనగపప్పు కొంచెం ఇంగువ కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా అల్లం పేస్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇందులోనే ఆస్పరాగస్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఎలాగో మనకు ఆస్పరాగస్ అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పొడుగ్గా అయినా మనం ఉంచేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు మనం పేస్ట్ కూడా వేసి యా ఈ పేస్ట్ కొబ్బరి పేస్ట్ కూడా వేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకున్నా యా కొన్ని వాటర్ వేసుకొని
సో యూజువల్గా ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ గ్రీన్స్ కానీ ఎక్కువగా తీసుకోరు, టేస్ట్ బాగోదనో లేకపోతే డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందను. సో ఇలా మనం అంటే కొబ్బరి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఆ రెండు కంబైన్ చేస్తే అప్పుడప్పుడు ఆ అస్పరాగస్లో గ్రీన్స్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా అందుతాయి అన్నమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో పచ్చి కొబ్బరి ఏంటి అంటే టేస్ట్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అందులో ఏదైతే న్యూట్రియన్స్ ఉంటాయో వేరే ఇంగ్రీడియంట్తో మిక్స్ చేసినా చక్కగా జెలప్ అయిపోతుంది అనమాట. డెఫినెట్లీ. సో ఇలా ఈజీగా ఏదైతే జెలప్ అయిపోతుందో అలాంటి వాటిని మనము కాంబినేషన్లో ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టుంది. ఒకసారి చూసేద్దాము మరి. యా, చూసేద్దాం. సర్వ్ చేసుకోవడమే కదా. ఎస్. సో ఆ గ్రేవీ అయితే మంచి అరోమా ఇస్తుంది. సో ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనా? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం ఫైనల్గా. ఓకే లాస్యా, ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ. యా, ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆస్పరాగస్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆస్పరాగస్ ఒక కప్పు, కొబ్బరి తురుము ఒక కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2. ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి తురుము నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఆస్పరాగస్, పసుపు, చిటికెడు, ఉప్పు, కొబ్బరి పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ.